అందరికి నమస్కారం నా పేరు పులివర్తి రెడ్డి పులివర్తి నాని గారి కూడల్ని నేను ఒక చిన్నపిల్లల డాక్టర్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ మా మావయ్య గారి గురించి చాలా బాగా తెలుసు ఆయన చాలా చాలా మంచి వ్యక్తి గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం ప్రజల కోసం ఆయన చాలా కష్టపడి ఉన్నారు చంద్రగిరి ప్రజల కోసం అభివృద్ధి కోసం చాలా పోరాడుతున్నారు మావయ్య గారి బ్లెస్సింగ్స్ తో చిన్న పిల్లల కోసం మూడు ఉచితంగా మెడికల్ క్యాంప్స్ చేయడం జరిగింది ఇంకా కూడా చేస్తాము రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మావయ్య గారు పులివర్తి నాని గారి కోసం ఖచ్చితంగా ఓటు వేయండి సైకిల్ గుర్తుకి ఓటు వేయండి మంచితనంని గెలిపిద్దాం అభివృద్ధి సాధిద్దాం అది చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేదిక ప్రాంగణం అతిరద మహారథులు హాజరయ్యారు వారిలో ఓ యువతి తలుక్కున మెరిసింది అందరి అటెన్షన్ ఆమెపైనే కెమెరా లెన్సులు కూడా ఆ సుందరాంగిపైనే ఫోకస్ పెట్టాయి ఇంత అందంగా ఉంది సినీ ఫీల్డ్ నుంచి వచ్చారా అని గుసగుసలు వినిపించాయి కాని ఆమె బ్యాక్గ్రౌండ్ తెలిసి అమ్మో అని అనుకున్నారు అంతా ఈమె రిలీజ్ చేసిన ఒక్క వీడియోతో వైసీపీకి కంచుకోటలా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందింది ఇంతకీ ఎవరీమే ఆమె బ్యాక్గ్రౌండేంటి అది విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు అనంతరం పవన్ కళ్యాణ్ లోకేష్ కింజరాపు అచ్చెన్నాయుడు ఇలా వరుసగా ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణం చేశారు ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు అభివాదం చేయటం హైలైట్ అయింది ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి బండి సంజయ్ కింజారపు రామ్మోహన్ నాయుడు పిమ్మసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు అంతేకాకుండా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ఇతర కేంద్ర మంత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజకీయ సినీరంగాలకు చెందినవారే కాదు వ్యాపార ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు వందలాది ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో ఒకరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు ఆమె ఎవరో కాదు ఆమె పులివర్తి త్రిషారెడ్డి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన పులివర్తి నానీ కోడలే ఈ త్రిషారెడ్డి ఓత్ సెరోమణిలో ప్రత్యేక ఆకర్షణగా మారిన ఆమె తన అత్తమామలు భర్తతో కలిసి ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు ఆసక్తికరమైన అంశమేంటంటే పులివర్తి నానీది లవ్ మ్యారేజ్ కాగా ఆయన కుమారుడు వినీల్ డాక్టరైన త్రిషారెడ్డిని ప్రేమించి పెళ్లాడారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పులివర్తి నాని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుధారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు అదే తరహాలో నాని కుమారుడు వినీల్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ త్రిషారెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాగా చంద్రగిరి నియోజకవర్గంలో చిన్నపిల్లల కోసం మెడికల్ క్యాంపుల్ని నిర్వహించడం ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్నారు త్రిషారెడ్డి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన మామ గెలుపు కోసం ఆమె చేసిన ప్రచారం అందరినీ ఆకర్షించింది తన మామ పులిపర్తి నానీకి ఓటేయాలని కోరుతూ ఆమె చేసిన వీడియో వైరల్గా మారింది వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే చంద్రగిరిలో ఈసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఈసారి చెవిరెడ్డి చంద్రగిరి నుంచి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయగా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరినుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఈమె చేసిన మంచి పనులు ప్రజల్లోకి బాగా వెళ్లడం తన మామను గెలిపించాలని చేసిన వీడియో సైతం ప్రజలకు నేరుగా చేరటంతోనే చంద్రగిరిలో వైసీపీ ఓటమి చవిచూసిందని చెబుతుంటారు ఎందుకంటే త్రిషారెడ్డి పెట్టే మెడికల్ క్యాంప్స్కు ఎక్కువగా పేదవాళ్లు మధ్యతరగతి ప్రజలే వస్తారు వచ్చినవారితో ఆప్యాయంగా మాట్లాడుతూ వైద్యంతో పాటు తన వంతు సాయంగా ఆర్థిక సాయాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి మామకు తగ్గ కోడెలిగా పేరు తెచ్చుకుంటుంది త్రిషారెడ్డి